వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇప్పుడు ఉద్యమ వాడగా మారింది. ఉద్యోగుల నినాదాలతోటి మాకు పీఆర్సీలు వద్దు, మాకు ఏమీ వద్దు, మాకు పాత ఎలా ఉన్నామో అలా మమ్మల్ని ఉంచండి అని అంటూ ఉద్యోగులు ఉద్యమిస్తూ ఉన్నారు. ఆ ఉద్యమ నినాదంతో ఈరోజు విజయవాడ పీఆర్సీ జెండాలతో, పీఆర్సీ సాధన సమితి జెండాలతో విజయవాడ మొత్తం కూడా ఎరుపెక్కింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కళ్ళు వాళ్ళ అనుభవాలు అక్కడి నుంచి, తమ ప్రాంతం నుంచి అసలు విజయవాడకి రావడానికి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. మనం అందరం కూడా ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం, ఎందుకంటే గురువే మనకి దేవుడిగా మనం చూస్తాము. ప్రత్యక్ష దైవాలైన ఆ గురువులు అందున మహిళలు రైల్వే స్టేషన్లలో బాత్రూముల్లో దాంకొని, రైలు స్లో అయినప్పుడల్లా జనరల్గా మనం రైలు ప్రయాణాల్లో చూస్తాం, ఎవరన్నా టికెట్ లేకుండా అలా ఎక్కితే రైలు స్లో అయినప్పుడల్లా దిగుతారు, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతారు, ఎందుకంటే రైలు వేగం కూడా మనం ఒక్కొక్కసారి అంచనా వేయలేము. ఆ నేపథ్యంలో మహిళలు వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ పరిస్థితి కానీ మనకు తెలుసు. అలాంటి మహిళలు బాత్రూంలో దాంకొని, రైళ్లు స్లో అయినప్పుడల్లా రైళ్లలో నుంచి దిగి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రైలు ఎక్కి, లేదా అది పికప్ అయినప్పుడు ఎక్కి, ఇలా అసలు నానా కష్టాలు పడి, నిజంగా అంటే అంత కష్టపడి రావడము, తర్వాత మధ్యలో బస్సులు లారీలు వస్తుంటే లారీలు పట్టుకొని వచ్చి చివరికి ఇప్పటి వరకు కూడా విజయవాడ వీధుల్లో తిరుగుతూనే ఉన్నారు. నిజంగా ఉద్యోగ మహిళలకి ఇలాంటి పరిస్థితి ఏ రోజన్నా వచ్చిందా? జనరల్గా అందరు కూడా మహిళలు ఎవరన్నా ఉద్యోగాలు చేస్తుంటే సరే ఇంట్లో బయట వాళ్ళ కష్టాలు, లేదా కొంతవరకు సరే ఆర్థికంగా వాళ్ళు కుటుంబానికి అందిస్తున్న నిజంగా ఒక ఆధారం ఇవన్నీ చూసాం, కానీ చక్కగా మహిళా టీచర్లు ఎప్పుడు కూడా స్కూళ్ళల్లో వస్తూ ఉంటే, టీచర్లు మహిళలుగా వస్తుంటే వాళ్ళని నిజంగా వాళ్ళని చూస్తేనే ఒక రకంగా స్టూడెంట్స్కి కానీ వీళ్ళందరికి కూడా చక్కగా వాళ్ళు చెప్పే చదువు వినడము, వాళ్ళని ఒక భక్తిభావంతో చూస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు విజయవాడ నడి రోడ్డు మీద కనీసం మహిళలకి కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి, అలాంటి ఇబ్బందులకు కూడా అవకాశం లేకుండా అన్ని నిర్బంధాల మధ్యలో ఈరోజు ఇక్కడికి వచ్చి విజయవాడలో వాళ్ళు ఉద్యమ నినాదాలు చేస్తూ ఉన్నారు. విజయవాడను మొత్తం కూడా మా డిమాండ్స్, మాకు ఏమి వద్దు, మా బతుకులు మమ్మల్ని బతకనీయండి అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతోపాటు ఉద్యోగులు కొన్ని అంశాలు లేవనెత్తారు, అవన్నీ కూడా నిజంగానే రైట్. ఆ ఉద్యోగులు లేవనెత్తిన అంశాల మీద కూడా మనం చర్చించుకునే ముందు ఇప్పుడు మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ లైవ్లో ఉన్నారు, ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. గాంధీ చెప్పండి, ఏంటి విజయవాడలో ఈరోజు దాదాపు ఉద్యోగులందరూ కూడా ఎలాగో కలా విజయవాడకు చేరుకున్నారు, ఒకసారి ఏంటి అక్కడ పరిస్థితి చెప్పండి. గాంధీ వినిపిస్తోందా? అజిత గారు, ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు అనుకున్నదంతా కూడా చేసి అనుకున్న పని చేసుకున్నారు. వాళ్ళు దాదాపుగా నైతికంగా వాళ్ళు విజయం సాధించినట్టే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఎన్ని దిగ్బంధనాలు చేసినా, నిర్బంధాలు విధించినా, అట్లాగే ఆంక్షలు విధించినా, అడ్డంకు సృష్టించినా, ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు అయితే వాళ్ళ టార్గెట్ని రీచ్ అయ్యారు. ఈరోజు బీఆర్టీఎస్ రోడ్లో వాళ్ళు పెట్టినటువంటి చలో విజయవాడ కార్యక్రమం, బహిరంగ సభ ఎన్ని కూడా యథావిధిగా నిర్వహించారు. అయితే లక్షలాది మంది వస్తున్న వాళ్ళకి అనుకుని భావించారు, కానీ పోలీసుల నిర్బంధంలో అంతమంది రాలేకపోయినప్పటికీ కూడా కనీసం 1 లక్ష మంది అయినా కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో పోలీసులు కూడా చేతులు ఇచ్చేసిన పరిస్థితే విజయవాడలో ఈరోజు కనిపించింది. ఎందుకంటే దాదాపుగా 2000 మంది పోలీసులతో విజయవాడ నగరాన్ని దిగ్బంధనం చేశారు, నగరంలో కోడళ్ళన్నింటినీ కూడా పోలీసు మయం చేశారు, పోలీసులు బారికేడ్లు, అట్లాగే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో ఎవరు దిగినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించింది. కానీ వాళ్ళు చెప్పినటువంటి నిర్ణీత గడువులో నిర్ణీత సమయానికి బీఆర్టీఎస్ రోడ్లోకి ప్రవేశించి ఉద్యోగుల సత్తా ఉద్యోగ సంఘాల నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఐక్యత అదంతా కూడా మరోసారి చాటుచున్నారు. అందరూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని సంఘాలు కూడా ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చాయి. బీఆర్టీఎస్ రోడ్డుకు వచ్చి దాదాపుగా 3 కిలోమీటర్ల మీద వీళ్ళు ఒక మార్చ్ కూడా నిర్వహించినట్టుగా వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీ నిర్వహించారు. అట్లాగే అందరూ కూడా ఇక్కడ తాము వచ్చామని చెప్పి నిర్మించారు. పోలీసులు, ప్రభుత్వం మమ్మల్ని నిర్బంధించలేదు, మమ్మల్ని అడ్డుకోలేదు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే కనుక ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో కొంత తగ్గాల్సి ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కసిగా, ఒక ఆవేశంగా, ఒక ఆశగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా ఒకే ఒక డిమాండ్, పీఆర్సీ ఏదైతే కొత్త పీఆర్సీ ఉందో దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తోనే వాళ్ళందరూ కూడా ఇక్కడికి స్లోగన్స్ కానీ ప్లకార్డులు పట్టుకున్నా ఏం పట్టుకున్నా కానీ అదే స్లోగన్తో ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా కనీసం తమ యొక్క గళాన్ని వినిపించేందుకు వివిధ రూపాల్లో విచిత్ర వేషధారణలు వేశారు.
వేషాలు వేశారు. మారు వేషాల్లో కూడా వచ్చి ఇక్కడికి ఎట్టగానే సరే రావాలని చెప్పి సుదీర్ఘ ప్రాంతాల నుంచి, శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం నుంచి, మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అయితే విజయవాడ నగరానికి పోటెత్తారు. విజయవాడ బీఆర్టీఎస్ కు అందరూ కూడా గుంపులు గుంపులుగా సమూహాలుగా వచ్చి చేరారు. అయితే పోలీసుల యొక్క నిర్బంధం కానీ, పోలీసుల ఆంక్షలు కానీ ఒక్కసారిగా పటాపంచరాయని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులు ఈ రకంగా ఒక మెట్టు వాళ్ళు చెబుతున్నారు. ముందు నుంచి 3వ తేదీన జరిగేటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము చేపడతాము అనేటువంటి ఒక సవాల్ విసిరారు ప్రభుత్వానికి. కానీ అనుకున్నది అన్నట్టుగా ఈరోజు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు చేసి ఈరోజు చూపించారు. అంటే ఎంతమంది వచ్చారు, 8 లక్షల మంది వచ్చారనేది పక్కన పెడితే కనుక ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు అయితే ఖచ్చితంగా శ్రీకాకుళం టు అనంతపురం, ఇచ్చాపురం టు అనంతపురం ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 3 ప్రాంతాల వాళ్ళు ఇక్కడ చేరుకుని తమ గళాన్ని వినిపించడంతో పాటు ప్రజలకు తమ యొక్క ఆవశ్యకతను, తమ పిఆర్సీ యొక్క ఆవశ్యకతను కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం అయితే కనుక చెప్పండి, మొత్తం ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎలా వచ్చారు? మేము దగ్గరపేట నుంచి వచ్చాం సార్. మేము సాయంత్రం మేము ఇక్కడికి లోకల్లోకి చేరుకున్నాం. లోకల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఇక్కడికి రావడానికి కూడా ఇవాళ ఉదయం 10 గంటల వరకు కూడా పూర్తి స్థాయి పోలీస్ పికెటింగ్ తోటి నిర్బంధంలో ఉంచారు. కానీ మేము చాలా ఇదితో ఆసక్తితో ఇక్కడికి వచ్చేసాం. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, జీతాలు పెరిగినాయి అనేటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ని ఇవ్వడం కోసమే పర్టికులర్గా మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు పిఆర్సీ మాకు 27% ఇదే గవర్నమెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో, మళ్ళీ తిరిగి 23% అని చెప్పేసి వారే యూటర్న్ తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. 27 నుంచి మళ్ళీ 23కి వాళ్ళు రిటర్న్ బ్యాక్ అయినప్పుడు అది -4 అవుతుంది తప్ప జీతం పెరగదన్న విషయాన్ని ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తూ మాకు రావాల్సినటువంటి పెండింగ్ డిఎల్ని 7 డిఎల్ని నట్టిపెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి, కరోనా దృష్ట్యా ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి మీరు సహకరించాలని చెప్పి మాకు 7 డిఎల్ ఆపి ఇప్పుడు వచ్చేటువంటి 5 డిఎల్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి జీతం పెరిగింది అనేటువంటి ఒక అభూత కల్పనలో ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి సమాజాన్ని, ఉద్యోగ లోకాన్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తుంది. అయ్యా మీకు ఒకటే చెప్తున్నాం, 27% ఉన్నప్పుడు 23% మీరు చేస్తే అది -4 అవుతుంది. మీకు ఒకవేళ లెక్కలు తెలియకపోతే మీ విజయసాయి రెడ్డి గారిని సంప్రదించి, అయ్యా 23 నుంచి 27 నుంచి 23 పోతే -4 వస్తుందా +4 వస్తుందా అని మీరు విచారించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభిజ్ఞులు, వాళ్ళకి అన్నీ తెలుసు. హెచ్ఆర్ఏ విషయంలో కానీ, మీరు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో కానీ 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనేటువంటి విషయం చాలా దారుణం, అమానుషం. మీరు మీ యొక్క గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు తప్ప. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పోలీసుల్ని ఎదుర్కొని ఎలా వచ్చారు ఇక్కడికి? ఎదుర్కొనే వచ్చానండి, జగ్గాపేట నుంచి వచ్చాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి, నేను రికార్డ్ అసిస్టెంట్. ఏం లేదండి, నేను ఒకటే చెప్తున్నాను అన్నాను, జగన్ అన్న ఒకటే చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితి బాగోలేదంటున్నావు, నువ్వు ఇబ్బంది పడుకుంటా మాకు కొత్త జీతాలు లేదు, మా పాత జీతాలు ఏదో మాకేయన్న, మేము అదే కోరుకుంటున్నాం, అదే చెయ్యి, అంతేనండి. మా పాత జీతాలు మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు అని హామీ ఇచ్చారు. మేము సిపిఎస్ కంపల్సరిగా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మేము ఇప్పుడు పోరాడే ఉద్యమంలో మాకు కావాల్సినవి అన్ని మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మేము ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వచ్చాము కనుక మా మీద దయ చూపి మీరు చేయాల్సినవన్నీ చేస్తారని మేము కోరుకుంటున్నాము. చెప్పండి, ఈరోజు కార్యక్రమాన్ని ఎలాగైతే మీరు సక్సెస్